హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకల్ స్టోరీస్. ఈ వ్లాగ్ ఏంటి అంటే మేము ఒక కొత్త స్టోరీ రాస్తూ ఆ వీడియో తీయాలనుకుంటున్నాం. సో అందులో జరిగే ముచ్చట్లను ఇప్పుడు ఇక్కడ కొన్ని సంఘటనలు జరుగుతాయి, సో అవి తీద్దామని అనుకుంటున్నాం. అయితే మన లోకేష్ అండ్ టింకు అండ్ కార్తీక్, అలాగే ఇప్పుడు ముగ్గురు రాబోతున్నారు. వాళ్ళకి తెలియకుండా కెమెరా ఇక్కడ పెడుతున్నాను, ఓకేనా? వాళ్ళు వచ్చినాక ఏం మాట్లాడతారు, స్టోరీ డిస్కషన్ ఎలా జరుగుతుంది చూద్దాం, ఓకేనా? సరే, ఇంకా రావట్లేదు, కాసేపు వెయిట్ చేద్దాం. అయితే లోకేష్ ఇప్పుడే ఫోన్ చేస్తున్నాడు, ఓకేనా? హలో, ఎక్కడ ఉన్నారా? సరే వస్తున్నా, గేట్ తీసి సాగు ఒక నిమిషం. సరే, ఓకే, బాయ్. అది ఇక మట్టికి పడుతున్నాయి. విషయం ఏంటంటే కొత్త చెట్లు పెట్టినాం కదా, చెట్లు మొత్తం ఏమైతుందంటే నీ పురుగులు చీమలు తింటున్నాయి బాగా. ఫోన్ చేయలేదా? నేను అప్పుడు గ్రూప్ లో మెసేజ్ పెట్టినా కదా, ఇంకా రాలేదు మరి. నాకైతే పని ఫోన్ చేద్దాం. కార్తీక్ ఎప్పుడు మరి కాదు, 11:12 అవుతుంది. అయితే కార్తీక్ ఏమైంది పని? మనం అనుకున్న టైం 11 గంటలు ఇలా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మేము ఆల్రెడీ సాయంత్రం కాల్ చేసినాం, ఇంకా రావా? ఇక వేరే స్టోర్ అయితుంది, ఏదైతుంది రావను. ఎప్పుడో టైం కట్టుకున్నావా? సరే సరే, ఇవ్వ తొందర అండి, తొందర. అయితే ఇగో బ్రో, అయితే మొత్తం మనం అనుకున్న స్టోరీ అయితే చేతులు అయితే లేదు. అయితే మళ్ళీ కొత్త స్టోరీ రాస్తున్నా, ఓకేనా? సోమరిపోతు అంటే ఒక లేసి ఫీల్ ఉంటాడు కృష్ణ. సపోజ్ బద్దకపోడు, ఎట్లుంటే బద్దకం ఉంటే ఎట్లుంటది? సో అదే వానికి రియల్ లైఫ్ లో జరిగే సంఘటనలు. మన ఛానలే ట్రూ స్టోరీస్ బేస్ చేసుకుని ఉంటది, రియల్ లైఫ్ లో జరిగే సంఘటనలు బట్టి ఉంటాయి. సో అట్లనే ఇది కూడా అంతే, ఆడు పొద్దుగా లేపుతాడు, లేచినాక బ్రష్ చేసుకునేటప్పుడు ఇట్లా 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 అదొంకునేది. ఆ తర్వాత సబ్ పెట్టుకునేటప్పుడు ఆ సబ్బు ఇట్లా ఎందుకు తీ పెట్టుకోండి. సో ఇట్లాంటి సంఘటనలు ఇది అయిపోయినాక ఇప్పుడు ఆఫీస్కి పోదామని అంత అయిపోయి రెడీ అవుతాడా? టై కట్టుకున్నాడు, టై కట్టుకోడు, షూ వేసుకున్నాడు, షూ వేసుకోడు, నిద్ర ముఖంతో ఇక్కడ ఆఫీస్కి పోయినాక మళ్ళీ అక్కడ ప్రస్తుతం జరిగేది. ఆడ ఇప్పుడు ఆఫీస్ టేబుల్ కూర్చున్నాం అనుకో, ఇట్లా సాధారణంగా కూర్చున్నాక పక్క కూడా లెఫ్ట్ హ్యాండ్ అరే ఎవరికి రా అని ఆడాడు. ఆడినప్పుడు ఆడ కింద మీద చెప్తాను, చూసినాక సరే పోనీ ఏదో ఇద్దరు మొక్క తోడు ఉన్నాడు కదా అని పప్పు తెచ్చిచ్చాడు. తెచ్చిచ్చినాక బాగా ఛాయ్ చేసిన సీరుదే ఇక మనకి ఎక్కడే గుమ్మ వచ్చి కింద మీద చూసి పోతాం. ఇక పనులన్నింటిలో ఊరుకుంటాడు మనం. ఇదో అయితే సాయంత్రం కాగానే క్రికెట్ ఆడదామని దోశలు పిలుస్తారు. అయినాక క్రికెట్ ఆడదాం ఎట్లా అనేసి పోదామని చెప్పి పోతాడు. ఆ లేసి గారు ఆ మొక్క నిద్ర మొక్క కూడా పోతాడు. పోయినాక వీళ్ళే టాస్ విన్ అవుతారు, విన్ అయినాక మ్యాచ్ చాలా అవుతుంది. ఒకడారు వేధిస్తారు, ఒకడు అవుట్ అయింది అంటే పాపం వాడు కెప్టెన్ గారు ఉండే అరే బయట మస్తు ఆడతారు పోరా వీడు ఉండి సమర్పోతారు గుర్తా ఉంటాడా? ఇంకోడదు మంచోడు పంపిస్తాడు. ఆ సరిగా సరేగా అంటాడు, అది పంపించాడు, పోతాడు, ఆడవుట్ అయితే చెప్తాడు. మళ్ళీ నడుతాడు, మా అమ్మ పూర పంపించాడు. నేను తర్వాత పోతా కానీ ఇంకొని పంపాడు. అట్లా చివరి దగ్గర పోనేవాడు, ఆఖరికి లాస్ట్ 9వ వికెట్ అయిపోతుంది. ఇక 10వ వికెట్కి ఇవ్వమాట, వీడప్పుడే ఉన్నది ఇంకోటి ఉంటాడు కానీ వీడు పోడు. అమ్మమ్మ ఎంత కొట్టినాడు రాండి, 56 కొట్టినాడు రాండి, మరి ఎందుకు వాళ్ళకి ఇచ్చే రక్షణ ఎందుకు అవుతుందా? నిద్ర ఏం లేదు, బ్యాటింగ్ చేయడు ఎత్తాడు కథలకి మ్యాచ్ వాళ్ళకి ఇచ్చేస్తే వెళ్ళిపిస్తారు. ఇక ఎట్లుంటుంది అన్నట్టు. సో ఈ లేజీ గారి మీద వేడేదిద్దాం.
అదే స్టోరీ రాస్తున్నా. అయితే ఆ షూట్ చేయాలంటే విషయం ఏంటంటే ఫాదర్ క్యారెక్టర్ కావాలి. సో ఫాదర్ క్యారెక్టర్ రామ్మ కొంచెం అవైలబుల్ లేరు, ఒక వారం 10 రోజులు ఆగదు, తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతారు. సో ఇప్పుడు ఈ స్టోరీ అయితే లేదు, ఇవాళ 2 గంటలకు అనుకుంటున్నాను. టైం ఎంత అవుతుంది? యావరేజ్ 12 అవుతుందా? అవుతుంది. ఇంకా కార్తీక్ రాలేదు, ఇప్పుడు ఫోన్ చేసినా కూడా రాలేదు. అయితే ఇప్పుడు 12 తర్వాత ఇంకొకరు మనలు విన్నీ విన్నీ బిజీ అన్నాడు. అయితే 15 దాకా విన్నీ బిజీ అన్నాడు. అది పోతుంది కదా, పోతుండ్రు రోజు వస్తున్నాడు, మ్యారేజ్ వస్తున్నాయి. అవును కానీ మరి ఫోటోషూట్ వెళ్ళిపోయారా? ఫోటోషూట్ కొత్త లెన్స్ కొనడానికి మొన్న వైరాంగిల్ వంటి ఈ షూటింగ్ కోసం ప్రత్యేక ఇంతవరకు మనల్ని చేయండి మన ప్రొఫెషనల్ మొన్న నిజంగా అదేంటి కరోనా మొత్తం ఫ్యాన్స్ అయ్యారు, మొత్తమంది ఫిరాయి ఫ్యాన్స్. లాస్ట్ సీన్ కి అయితే ఏడిచినాని కొంతమంది ఆడలే అన్నారు, అరే ఏడిపించారు ఏడిపించారు అని అన్నారు. మీ అమ్మ మేడిచింది, ఇంకా మస్తు మంది ఉన్నారు. మరే నువ్వు కొడుకు క్యారెక్టర్ వేసిన నువ్వే అట్లా అంటే, మరి నేను తండ్రి క్యారెక్టర్ వేసిన అందరు చచ్చిపోయిన మరి నేను ఎట్లున్నానే తిట్టుకున్నారు వాళ్ళు. తిట్టుకొని నేను ఏమంటాను వాళ్ళు కరెక్ట్ కరెక్టే, బట్ మనం చేసిందే సినిమా, సినిమా అంటే రియాలిటీ కాదు, నటన అంటేనే అది రియల్ లైఫ్ కాదు. సరే కానీ అయితే సరే కానీ మీకు ఒక విషయం చెప్తా, షాక్ కావద్దు అవుతారా కావద్దు అంటే ఇప్పుడే కెమెరా చూసిరా. ఇక మీదట మన వ్లాగ్స్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇదే 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 మన ఫస్ట్ వ్లాగ్. సో ఇక మీదట మన బ్లాగ్స్ కంటిన్యూ వస్తాయి, లోకల్ స్టోరీస్ బ్లాగులు కొత్త ఛానల్ ఓపెన్ చేస్తాం, అందులోనే ఈ బ్లాగ్స్ అన్నీ వస్తాయి. సో ఖచ్చితంగా మీరు అంటే మేము తీయబోయే వీడియోల గురించి, అక్కడ జరిగే మేకింగ్ గురించి ప్రతిదీ ఇందులో అప్డేట్స్ ఉంటాయి. సో మాట అన్నాడు కానీ ఏమైందంటే మాకు ఇక్కడ కెమెరా పెట్టుకుని తెలియదు, ఇప్పుడే స్టార్ట్ అయితే ఇప్పుడు నాచురల్ గా వీడియో ఇక్కడ ఉంది చెప్పాలంటే ఈ రియాక్షన్స్ వస్తాయో రావో. సో వీళ్ళ రియాక్షన్స్ ఎట్లున్నాయి ఇప్పుడు ఈ స్టోరీ మీద? ఇప్పుడు మొన్న అంటే నిన్న జరిగిన షూటింగ్ క్యాన్సిల్ చేసుకోవడం వల్ల వీళ్ళ రియాక్షన్స్ ఎట్లుంటాయి? రియాలిటీగా మనం చేద్దాం ఎట్లయినా ఈ బ్లాగ్ లో చేద్దామనే చేసినాం. సో ఓకే ఫ్రెండ్స్, ఇది మా ఫస్ట్ బ్లాగ్. ఈ షూట్ అయిపోయేదాకా ఇలాంటి బ్లాగ్స్ ఇంకా వస్తుంటాయి. సో ఇది ఆల్రెడీ నాకు తెలిసి ఇక్కడ మేము మాట్లాడుకునేది ఒక 15 మినిట్స్ దాకా ఉండొచ్చు మ్యాక్సిమం, లేకపోతే 10 మినిట్స్ అని ఉండొచ్చు. సో ఆ 10 మినిట్స్ వీడియోని మేము కొంచెం కట్ఆఫ్ చేసి నేను పెడతాను. సో ఖచ్చితంగా మమ్మల్ని సపోర్ట్ చేయండి, ఇలాంటి వీడియోస్ ఇంకా ముందు ముందు చాలా వస్తాయి. సో
ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ లవింగ్ లోకల్ స్టోరీస్. ఓకే, బాయ్. మళ్ళా తర్వాత నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం.